కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. 19న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. 19న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. షెడ్యూల్ అయితే గతంలోనే విడుదలైంది. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు శంకరి. ఈ యొక్క నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎన్నికల సెల్ ఇన్ఛార్జ్ మధుసూదన్ మిస్త్రి కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారంగా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగానే ఈ నెల ఏదైతే ఈ సెప్టెంబర్ 30 వరకు కూడా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఎల్లుండి నుంచి కూడా ఈ నామినేషన్ ప్రక్రియ, అంటే 24 నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్లకు చివరి తేదీ. తర్వాత అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. తర్వాత అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు కనుక దాఖలైతే అక్టోబర్ 17వ తేదీన ఓటింగ్ జరుగుతుంది. తర్వాత అక్టోబర్ 19న ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎవరు ఓటు వేయాలి అన్న దానిపైన స్పష్టిస్తూ ఇటీవలే పిసిసి డెలిగేట్స్ కు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను కూడా మధుసూదన్ మిత్రి విడుదల చేశారు. సుమారు 9000 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 9000 మంది పిసిసి డెలిగేట్స్ జాబితా కూడా విడుదల చేశారు. ఇటీవల ఏపీ తెలంగాణలకు సంబంధించినటువంటి ఈ పిసిసి డెలిగేట్ల జాబితాను కూడా విడుదల చేశారు. మనం చూడొచ్చు, నిన్న ఏదైతే చిరంజీవికి సంబంధించినటువంటి ఐడి కార్డును కూడా పంపడం జరిగింది. ఆయన, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయాలు నన్ను వదలట్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే ఈ కాంగ్రెస్ ఐడి కార్డును విడుదల చేయటం కూడా సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో ప్రస్తుతానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్లు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా నామినేషన్ను దాఖలు చేసే అవకాశం ఉంది. నిన్న సుమారు గంటన్నర పైగా సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీ భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు కూడా భేటీ జరిగింది. ఒకవేళ ఏదైతే రాహుల్ గాంధీ కనుక అధ్యక్ష పదవికి పోటీ చేయను అంటే తను నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అశోక్ గెహ్లాట్ ఏదైతే కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని కలిసి ఆయన్ను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షునిగా ఆయనే ఉండాలి అంటూ కూడా ఇప్పటికే పిసిసి అనే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసిలు కూడా తీర్మానం చేసి పంపాయి. అదేవిధంగా అన్ని రాష్ట్రాల పిసిసిలు కూడా మరో తీర్మానాన్ని కూడా చేశాయి. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడే కొత్త పిసిసిలు, అదేవిధంగా ఏఐసిసి డెలిగేట్లు కూడా నియమించవచ్చు అంటూ మరో తీర్మానాన్ని కూడా చేసి పంపడం జరిగింది. సో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండాలంటూ అందరూ కూడా పట్టుబడుతున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ కనుక పోటీ చేయడానికి ఇష్టపడకపోతే గెహ్లాట్, అదేవిధంగా శశిధరూర్లు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్ష బాధ్యత స్వీకరించినని ఇప్పటికే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన కూడా మరోమారు రాహుల్తో మాట్లాడతానని గెహ్లాట్ చెప్తున్నారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర చేస్తున్నట్టు రాహుల్ గాంధీ దగ్గరికి ఆయన వెళ్ళబోతున్నారు. అయితే శంకరి, 1998 తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. సుమారు 2 దశాబ్దాల తర్వాత ఎన్నికల ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు గతంలో సీతారాం కేసరి ఎన్నికైనటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.